महबूबाबाद जिला केंद्रंलोनी एमएलए क्यांपु कार्यालयंलो महबूबाबाद एमएलए 603000 रूपायल चेक्कुलनु 19 मंदी लब्धिदारुलकु पंपिणी चेशारु। ई कार्यक्रमंलो टीआरएस पार्टी पट्टण अध्यक्षुडु गद्दे रवि सीनियर नायकुलु मार्नेनी वेंकन्न तदितरुलु पाल्गोन्नारु। కాబట్టి దయచేసి ఇయాల ఒక రూపాయి ఇయమంటే ఇయనే బీజేపీ ఇయాల మనమే డబ్బులు పర్సంటేజ్ కడతాం అందులో వాళ్ళు ఎంత ఇచ్చారో తెలియని పరిస్థితి వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నదాన్ని లేనట్టు లేనదాన్ని ఉన్నట్టు విశ్వమించిన భాష మాట్లాడుతున్నారు। మొన్న రాజ్యసభలో ప్రైమ్ మినిస్టర్ ఏం మాట్లాడిందో మనం అందరం చూశాం। మళ్ళా తెలంగాణనను ఆంధ్రాన్ని కలుపుతాడట ఆ సారు పెద్ద సారు మన రాజ్యాంగాన్ని రాజ్యాంగన రాజ్యాంగ కర్త బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాలు అయితే బాగుంటది ప్రజల సౌలభ్యం కోసం అని చెప్పేసి ఆ మహాన్ బావుడు రాస్తే ఆ మహావనరావుని అడుగుజాడలో నడుచుకుంటూ మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఇయాల డిస్ట్రిక్ట్లు ఇయాల 14 సంవత్సరాలు పోరాడి సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం ఎంతో మంది బలిదానాలపై సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కోసం అభివృద్ధి చెందుతుంది మనమందరం చూస్తున్నాం। అలాగే డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేసుకున్నాం డివిజన్లు మండలాలు గ్రామాలు ఏర్పాటు చేసుకున్నాం ఇయాల తండాలను గోడాలను గ్రామ పంచాయతీలు చేస్తామని చెప్పేసి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి యూజ్ చేసిన మిత్రులకు అలాగే ఈ సభకు యూజ్ చేసిన టౌన్ ప్రెసిడెంట్ పెద్దలు గద్దెరవి గారు सीनियर नायक माने वेंकन्न गारु जनार्दन गारु मंडल प्रेसिडेंट तम्मुडु तेलसिन गारु जनरल सेक्रेटरी गोगुल राजु गारु अशोक गारु वेंकन्न गारु वेदिक पैन उन्न सर्पंचुलकु इक्कड विचेसिन मीडिया मित्रुलकु प्रति ओक्करिकि पेरु पेरुन चेप्पडानिकि नमस्कारं। ई गोडल गुरिंचि गानि आलोचिंचालि ఇయాల బీజేపీ ఎగరెగరి పడుతుంది మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి ఇయాల నల్ల డబ్బాలు నల్ల డబ్బు అన్నారు తెల్ల డబ్బు అన్నారు చిన్న చిన్న నోట్ అన్నారు పెద్ద నోట్ అన్నారు అలాగే బయ్యారా ముక్కు ఫ్యాక్టరీని మర్చిపోయారు। ఇయాల గిరిజన యూనివర్సిటీ ఫైల్ తుంగలో తొక్కారు గిరిజన రిజర్వేషన్ ఎటుపోయిందో తెలియదు రెండు అసెంబ్లీలో రాసి పంపించడం జరిగింది। ఇయాల సమ్మక్క సరక్క ఆసియా ఖండంలోనే పెద్ద జాతర దాన్ని మన సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం రేషన్ దాన్ని హోదా ఇవ్వడం లేదు ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇయాల మన రైల్వే ఫ్యాక్టరీ కోచ్ వరంగల్ రైల్వే కోచ్ నాది ఎక్కడ పోయిందో తెలియదు ఇలాంటివన్నీ చేసుకుంటూ ప్రజలకు మభ్యపెట్టి మేము ఏదో అని చెప్పేసి మాయమాటలు చెప్పి వాళ్ళ ఉనికి కోసం ఏదో మాయమాటలు చెప్తున్నారు అవన్నీ నమ్మకూడదు। ఇక కాంగ్రెస్ మీకు తెలుసు నేను ఏమంటున్నా మనకు ఎవరైతే అన్నం పెడతారో వాళ్ళ వెంట మనం ఉందాం।